హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇది 2014 కాదు, 2024. జగన్ డోస్ పెంచాల్సిందే. 2029 నాటికైనా వైసీపీ విజయం దక్కించుకోవాలంటే ఇప్పుడున్న దూకుడు ఏమాత్రం సరిపోదనే చర్చ సాగుతోంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం ఏమాత్రం బాగోలేవు. రోజుకొక చోట ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటూనే ఉంది. దీనిని కట్టడి చేయాలన్న స్పృహ ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చంద్రబాబుకు సహకరించడం లేదు. దీంతో వైసీపీ అధినేత రోడ్డుకెక్కుతున్నారు. ఇక మీదట ఉద్యమాలకు కూడా రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఆశించినట్టుగా అయితే కనిపించడం లేదు. ఎందుకంటే జగన్ ఒంటరి పోరు, ఆయన నాంచుడు ధోరణి వంటివి పార్టీకి శాపంగా మారుతున్నాయి. కీలక నాయకులు రోడ్డున పడి యాగి చేస్తున్నా స్పందించడం లేదు. ఈ పరిణామాలతో వైసీపీకి సానుభూతి దక్కడం లేదన్న వాదన వినిపిస్తోంది. దీనికి తోడు 2014 ముందున్న పరిస్థితి ఇప్పుడు లేదు. అప్పట్లో జగన్ అంటే ఒక ఐకాన్, యువ నాయకుడు, ఏదో చేస్తారన్న ఆశలు ప్రజల్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చారు, కానీ దీనివల్ల ఆయన సాధించింది ఎంతో, కానీ వ్యతిరేకత మాత్రం మూటగట్టుకున్నారు. సొంత కుటుంబంలోనే నాయకులు దూరమయ్యారు. షర్మిల ఇప్పుడు ప్రధాన శత్రువుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో జగన్ మెత్తగా శుతిమెత్తగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల నాటికి కూడా పార్టీ పుంజుకునే అవకాశం కనిపించడం లేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో 2014 ముందున్న పరిస్థితిని అదే దూకుడు, అదే ఉత్సాహం వంటివి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా కోల్పోయిన రెడ్డి సామాజిక వర్గాన్ని చేరదీయడం, పారిశ్రామికవేత్తల అభిమానాన్ని చూరగొనడం వంటివి ఇప్పుడు అత్యంత కీలకం. ఈ రెండు విషయాల్లోనూ జగన్ ఎంత వేగంగా ముందుకు కదిలితే అప్పుడు అంత వేగంగా ఆయన పార్టీ పుంజుకుంటుందనేది పరిశీలకులు చెబుతున్న మాట. అలా కాకుండా ఇప్పుడు మౌనంగా ఉంటే పార్టీకి మరింత చేటు తెస్తుందని అంటున్నారు.